ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది ఈ మూడు నోటిఫికేషన్లు కూడా జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ల ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది ఎలాంటి పరీక్ష అయితే ఉండదు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఈ మూడు నోటిఫికేషన్లలో రెండు నోటిఫికేషన్లు అనేవి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి ఒక నోటిఫికేషన్కి మాత్రం మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సమయం అయితే చాలా తక్కువ సమయం అయితే ఉంది కనుక నేను తక్కువ టైం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ నుండి ఎక్కువ టైం ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి చెప్పడం అయితే జరుగుతుంది వరుసగా మూడు నోటిఫికేషన్లు కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యున్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో విడుదలయ్యే ప్రతి నోటిఫికేషన్ కూడా చెప్తూ ఉన్నాము ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మీ అందరికీ కూడా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము మీరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకా నిరుద్యోగ అభ్యర్థులకి ఈ వీడియో అనేది సజెస్ట్ కావడం జరుగుతుంది అంతేకాకుండా అర్హులైనటువంటి అభ్యర్థులకి చేరే విధంగా షేర్ చేయండి ఇక వివరాలన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం మొదటి నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణ మచిలీపట్నం నుంచి విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మైక్రోబయాలజిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మూడింటిని కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూ అనేది జూన్ ఇరవైవ తేదీన కండక్ట్ చేయబోతున్నారు ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కృష్ణా మచిలీపట్నం వద్ద మరి క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం మైక్రోబయాలజిస్ట్ అనేటువంటి వేకెన్సీ ఒక్కటి ఉంది దీనికి ఎంబీబీఎస్ కానీ లేదా ఎండి లేదా ఎంఎస్సి మెడికల్ మైక్రోబయాలజీ చేసిన టూ ఇయర్స్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ అనేది డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఫర్ ఎపిడమిక్ ఫోన్ ప్రోన్ డిసీజ్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు నలభై వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ అయితే ఒకటి ఉంది మినిమం క్వాలిఫికేషన్ అయితే డిఎంఎల్టీ అయితే అడిగారు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడగడం జరిగింది పన్నెండు వేల రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది తర్వాత ల్యాబ్ అసిస్టెంట్స్ అనే ఉద్యోగం ఒకటి ఉంది దీనికి కూడా డిఎంఎల్టీతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడిగారు పదివేల రూపాయల జీతం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది మరియు అర్హులైనటువంటి అభ్యర్థులు జూన్ ఇరవైవ తేదీన డిఎంహెచ్ఓ ఆఫీస్ కృష్ణ మచిలీపట్నంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక సెట్ ఫోటో కాపీస్తో హాజరు కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా ఉంది ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి మీరు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు చెప్పినటువంటి అడ్రస్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎలాంటి ఫీజు కూడా పే చేయకుండా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు మీరు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్ని అర్హతలు కూడా ఉన్నట్లయితే ఇక రెండవ నోటిఫికేషన్ కానీ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి నోటిఫికేషన్ ఇక్కడ కూడా రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ చూస్తే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం నుంచి విడుదల కావడం జరిగింది ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అనేది జూన్ ఇరవై ఒకటవ తేదీన విడుదలైతే మనకి కండక్ట్ అయితే చేయబోతున్నారు ఇది మనకి నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో భాగంగా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగులుగా చెప్పడం అయితే జరిగింది ఎక్కడ అంటే డిస్టిక్ హాస్పిటల్ హిందూపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ విజయవాడ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇచ్చినట్టుగా చెప్పడం అయితే జరిగింది మైక్రో బయాలజిస్ట్ వేకెన్సీ ఒకటి ఉంది ఇది ఓసీ జనరల్ లో ఉంది ఎంబీబీఎస్ ఎండి లేదా ఎంఎస్సి మెడికల్ మైక్రో బయాలజీ విత్ టూ ఇయర్స్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు నలభై వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీ ఒకటి ఉంది ఇది కూడా ఓసీ జనరల్లో ఉంది డిఎంఎల్టీ లేదా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది డిఎంఎల్టీలో లో చేసి ఉండాలి లేదా బీఎస్సి ఎంఎల్టీ చేసిన ఎలిజిబుల్ అవుతారు పన్నెండు వేల రూపాయల జీతం అయితే ఉంటుంది ల్యాబ్ అసిస్టెంట్ అనే ఉద్యోగం ఒకటి ఉంది ఇది ఓసి జనరల్ లో ఉంది డిఎంఎల్టీతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు పదివేల రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది ఓన్లీ క్యాండిడేట్స్ అంటే లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పారు నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి నిబంధనల మేరకు ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది అంతేకాకుండా శాలరీ కూడా అదే నిబంధనల మేరకు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు మనకి ఈ యొక్క పోస్టులన్నీ కూడా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు అయితే ఉండాలని ఎప్పటికీ అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటవ తేదీ నాటికి డెబ్బై ఐదు శాతం మార్కులు అనేవి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి పది శాతం మార్కులు అనేవి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇప్పటి నుంచి మీరు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్కు చొప్పున మ్యాక్సిమం టెన్ మార్క్స్ అయితే ఇస్తారు తర్వాత పదిహేను శాతం మార్కులు అనేవి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్లో అంటే ముఖ్యంగా హాస్పిటల్స్లో కానీ లేదా దానికి సంబంధించినటువంటి స్కీమ్స్లో కానీ వర్క్ చేస్తున్నట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొని వెయిటేజ్ అయితే కేటాయిస్తారు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తారంటే ప్రతి ఆరు నెలలకి కూడా ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నట్లయితే రెండున్నర మార్కులు ప్రతి ఆరు నెలలకి కూడా రూరల్ ఏరియాలో పనిచేస్తున్నట్లయితే ఒక మార్కు ప్రతి ఆరు నెలలకి కూడా అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నట్లయితే ఒక్క మార్క్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది మరి ఈ ఉద్యోగాలకి జూన్ ఇరవై ఒకటవ తేదీన మీరు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటే ఎక్కడంటే డిఎంహెచ్ఓ అనంతపురం అయితే ఉంటుంది పదిన్నర నుంచి ఒంటి గంటన్నర వరకు కూడా మీకు ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు తర్వాత నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక మూడో నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ జిజిహెచ్ శ్రీకాకుళం నుంచి విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు అందులో ఒక వేకెన్సీ అనేది ఫిజియోథెరపిస్ట్ వేకెన్సీ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది వేల రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది దీనికి మస్ట్ ప్రొసెసెస్ ఏ రిక్వెస్ట్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీలో డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు తర్వాత ఎంపీహెచ్ఏ ఫిమేల్ వేకెన్సీ అయితే ఒకటి ఉంది ఏఎన్ఎం పోస్టు దీన్ని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఓసీ జనరల్లో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది పదివేల రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుందని చెప్పారు దీనికి నర్స్ షుడ్ బి క్వాలిఫైడ్ యాజ్ ఆక్జిలరీ నర్స్ మిడ్ వైఫ్ అంటే ఏఎన్ఎం అండ్ ట్రైన్డ్ బై రికగ్నైజ్డ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ మస్ట్ హ్యావ్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజియోథెరపీ సెంటర్ ఆర్ హాస్పిటల్ అంటే ఫిజియోథెరపీ సెంటర్లో కానీ హాస్పిటల్లో చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక మూడు సంవత్సరాలు అయితే ఉండాలి దీంతో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అలా ఉండాలని చెప్పారు రెండు కూడా ఓసీ జనరల్లోనే ఉన్నటువంటి వేకెన్సీస్ మరి ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్లన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్కే రిజర్వ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మరియు మిగతా వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అంటే మీరు జూన్ ఇరవై ఆరవ తేదీ లోపు అప్లై అయితే చేసుకోవాలి ఆ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు ఇక్కడ చూసుకుంటే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అనేది కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో చేసినటువంటి అనుభవం ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేయాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది ఈచ్ అప్లికేషన్ షుడ్ బి అకంపైండ్ బై అప్లికేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ కి అప్లై చేసినట్లయితే ఐదు వందల రూపాయల ఫీజుగా నిర్ణయించారు ఏఎన్ఎం పోస్ట్ కి అప్లై చేసే వాళ్ళకి మూడు వందల రూపాయల ఫీజుగా నిర్ణయించడం అయితే జరిగింది ఆ యొక్క అప్లికేషన్ కూడా తప్పనిసరిగా మనం అప్లై అయితే చేసుకునేటప్పుడు మనం పే చేసి అప్లై అయితే చేసుకోవాలి లేదన్నట్లయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుందని చెప్పారు మరి ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్